యథేచ్ఛగా ఇసుక దోపిడీ రాష్ట్రంలో చేస్తూ ఏదైతే అక్కడ విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి వీళ్ళందరి యొక్క అడుగుజాడల్లో జేపీ వెంచర్స్ పేరు మీద సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున 3 సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలు దోచి రేపు 4వ సంవత్సరం కూడా ఇంకొక 5,000 కోట్లు అంటే 4 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు దోచుకుని 5వ సంవత్సరం మాత్రం మళ్ళీ ఉచిత ఇసుకను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేటువంటి విషయం ఏదైతే బయటకు వస్తూ ఉందో ప్రజలు అంత అమాయకులు కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్నటువంటి నువ్వు, 2025 వరకు బార్లకు అనుమతి ఇచ్చినటువంటి నువ్వు, నీ విశ్వసనీయత ఏమైంది, నీ మాట తప్పడం ఏమైంది, అంటే గడ్డి ఎవరికి పెట్టాలి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేంద్రం నుండి నేరుగా పంచాయతీలకి నిధులు వస్తే 15,000 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి నువ్వు డైవర్ట్ చేసుకున్నావు. ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి 5,000 కోట్ల రూపాయలు వచ్చి మరి దాన్ని నువ్వు డైవర్ట్ చేసుకుని ఆ పంచాయతీల్ని, ఆ యొక్క మున్సిపల్ని నిర్వీర్యం చేస్తావు. ఇవాళ పంచాయతీ సర్పంచుల్ని ఒక బుట్ట బొమ్మలుగా, ఒక తోలు బొమ్మలుగా మార్చేసావు నువ్వు. నువ్వా వికేంద్రీకరణ గురించి మాట్లాడేది? ఇవాళ వికేంద్రీకరణ అంటే చెయ్యి. ఏదైతే ఇవాళ చూస్తూ ఉన్నాం, మరి ఏదైతే నదుల అనుసంధానం చేసి 26 జిల్లాలకు కూడా త్రాగునీరు, సాగునీరు అందించి అది వికేంద్రీకరణ అంటే. ఒక తలను 3 ముక్కలు చేస్తే అది వికేంద్రీకరణ కాదు, విధ్వంసం అనే. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.